ఓం శ్రీ గురుభ్యో నమః గం గణాధిపతయే నమః ఈరోజు మనము 2022 అక్టోబర్ రెండవ పక్షమైనటువంటి 16వ తేదీ నుండి 31 వరకు జరుగు ద్వాదశ రాశుల గోచారం తెలుసుకుందాం. అందులో ముందుగా గోచారం తీసుకున్నట్లయితే బృహస్పతి మీన సంచారము, శనిభగవంతుడు మకర రాశి సంచారము, అలాగే కేతు వచ్చేసి తులారాశి సంచారము, రాహు భగవానుడు వచ్చేసి మేషరాశి సంచారము, అలాగే కుజుడు వచ్చేసి ఈయన 16వ తేదీ అక్టోబర్ 16వ తేదీ వరకు కూడాను వృషభము, తదుపరి 16నే ఈయన మొదటి రోజే మిథున రాశి సంచారం చేస్తున్నారు. ఇకపోతే రవి భగవానుడు 18వ తేదీ అక్టోబర్ 18 ఈయన మీ యొక్క కన్యారాశి నుండి తులారాశిలో నీచ స్థితిలోకి వెళ్ళనున్నారు. 19వ తేదీ ఇక నీచస్థానమైనటువంటి కన్యారాశి నుండి శుక్రుడు తులారాశిలోకి తన స్వక్షేత్రంలోకి 19వ తేదీ వెళ్ళనున్నారు, అక్టోబర్ 19. ఇకపోతే బుధ భగవానుడు వచ్చేసి 26 అక్టోబర్న ఉచ్చస్థితిలో ఉన్నటువంటి బుధ భగవానుడు కన్యారాశిలో తన స్వక్షేత్రంలో 26న తన స్వక్షేత్రము ఉచ్చస్థానము వదిలి తులారాశి సంచారం చేయనున్నారు. చంద్రబ్రహ భగవానుడు వచ్చేసి రోజుకో నక్షత్రం చొప్పున, 2.5 రోజుకో రాశి చొప్పున, ఈయన మాసం మొత్తంను కూడాను 27.5 రోజులో చక్కబెడతారు. ఇది గోచార వివరణ తీసుకున్నట్లయితే. ఇకపోతే తులారాశి తీసుకున్నట్లయితే ఈ యొక్క చిత్తా నక్షత్రం 2 పాదాలు, స్వాతి నక్షత్రం 4 పాదాలు, విశాఖ నక్షత్రం 3 పాదాలు కలిపి తులారాశి కిందకి వస్తుంది. తులారాశి వారికి మీకు మీ రాశాధిపతి అష్టమాధిపతి అయినటువంటి యొక్క శుక్రుడు మీ రాశిలోకి తన నీచక్షేత్రమైనటువంటి కన్యను వదలి మీకు 19వ తేదీ మీ రాశిలోకి వస్తున్నారు. కేతు ఆల్రెడీ మీ రాశిలో ఉన్నారు. మీ 6వ ఇంటిపతి అయినటువంటి కేతు కొంత రిలాక్సేషన్ దొరుకుతుంది మీకు. ఎందుకనగా ఇన్ని రోజులు మీ వ్యయస్థానంలో కొంత వేగించినప్పటికీ నీచలో ఉన్నారు. అలాగే కేతు ఉండడం వల్ల మీకు శత్రు రుణ రోగ ఒత్తిడి, రుణ ఒత్తిడి, శత్రువుది, అనారోగ్యము, దైవచింతన వైరాగ్య భావనతో జరిగింది. దైవచింతన ఉండాలి, కానీ అది వైరాగ్య భావనతో ఉంటే మనిషికి చాలా ఆందోళన, మానసిక అశాంతి. ఆ పైపెచ్చు మీకు అర్ధాష్టమ శని ప్రభావం, శని వక్రించి ఉన్నాడు. ఫ్యామిలీలో ప్రాబ్లమ్స్, హైయర్ ఎడ్యుకేషన్స్ కోసం మీరు చేసే ప్రయత్నాలలో లోపాలు, అందులో ఏది కలిసి రాకపోవడం, వివాహ ప్రయత్నాలు కలిసి రావు, సంతాన భాగ్యాల కోసం వెయిట్ చేసే వారికి ఇబ్బంది, ఏదైనా చిన్న ఇల్లు సమకూర్చుకోవాలనుకున్న వారికి కూడా హౌస్ ప్లానింగ్ కలిసి రాకపోవడం, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ రంగాలలో ఉన్న వారికి కొంచెం ఇబ్బంది, ఆ శాఖలలో పనిచేసే వారికి, ఆ వృత్తులలో సెటిల్ అవ్వాలని చదువుకునే వారికి, ఏదైనా ఎగ్జామ్స్లలో ఉన్నవారికి ఇబ్బంది, ఏదైనా రీసెర్చ్ ఎగ్జామ్స్ చేసేవారికి, ఎగ్జామ్స్ అందులో ప్రావీణ్యత సంపాదించుకోవాలనుకునే వారికి, వీరందరికి కూడా కొంత నెగటివిటీ. అలాగే మీకు శత్రు రుణ రోగ ఒత్తిడి ఎక్కువ, సిబ్లింగ్స్ తో మాట పట్టింపు, ఇవన్నీ కూడాను కొంత ఇబ్బంది. ఇకపోతే మీకు జీవిత భాగస్వామితో, సొసైటీలో ఉన్నటువంటి వారితో ఈ రోజు నుంచి కొంత రిలాక్సేషన్ దొరికే అవకాశం కనిపిస్తుంది తులారాశి వారికి. ఇకపోతే క్రానికల్ డిసీజెస్ ఇలాంటివి కొంత తగ్గుముఖం పట్టే అవకాశాలు ఉన్నాయి. ఎల్డర్స్ యొక్క బ్లెస్సింగ్స్ దొరుకుతాయి. ఈ యొక్క సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి భూ సంబంధమైన క్రయ విక్రయాలు, వడ్డీ వ్యాపారస్తులకు, షేర్ మార్కెట్లలో ఇన్వెస్ట్ చేసే వారికి ఇన్ని రోజులు పడ్డ శ్రమ అంతా కొంచెం క్లియర్ అయిపోతుంది, కొంత కొలిక్కి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే మీకంటూ ఒక గృహం ఏర్పరచుకోవాలని ప్రయత్నం చేసే వారికి కొంత బెటర్మెంట్ ఏర్పడే అవకాశం కనిపిస్తుంది. గృహం అంటే ఒక బిల్డింగ్ కాదు, జస్ట్ స్థలం కొనడము, ఒక ఫ్లాట్ కొనుక్కోవడము, చిన్న చిన్న ఇన్వెస్ట్మెంట్స్, భారీ ఇన్వెస్ట్మెంట్స్ తావులేదు. ఇదివరకే చెప్పుకున్నాం మనం పాయింట్స్. తండ్రి గారి యొక్క హెల్త్ విషయంలో కొంత టెన్షన్ ఉండే అవకాశం కనిపిస్తుంది. వారికి మీ చేయుతో ఎంతో అవసరమైన పీరియడ్ ఇది. జల వనరులలో పెట్టుబడి పెట్టే వారికి, మత్స్య పరిశ్రమ ఇలాంటి వాటిల్లో పెట్టుబడి పెట్టి ఇన్వెస్ట్ చేసేవారికి, బిజినెస్ చేసేవారికి కొంత టెన్షన్తో కూడుకున్నటువంటి వాతావరణం అని చెప్పుకోవచ్చు. పాలిటిక్స్లో ఉన్నవారికి, కొంత సినీ రంగం వారికి, అలాగే అకౌంట్స్ డిపార్ట్మెంట్లలో ఉన్నవారికి, జర్నలిజం మినీ మీడియా రంగంలో ఉన్నవారికి కూడా కొన్ని ప్రెజర్స్ ఉండే అవకాశాలు కనిపిస్తాయి. కాకపోతే గురు బలం, మంత్ర బలం, దైవ దర్శనాలు చేసుకున్నప్పుడు కొంత పాజిటివ్నెస్ అందరి చెప్పి చూసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇది ఒక తులారాశి వారి గోచారం. తులారాశి వారికి లక్ష్మీదేవి స్తుతి చేసుకోవడం ఎంతో ఉత్తమం. గురు దర్శనం చేసుకోవడం, దత్తాత్రేయ స్తోత్రాలు వినటం, చదవడం వల్ల చాలా వరకు మీకు కొంత పాజిటివ్నెస్ ఏర్పడే అవకాశం కనిపిస్తుంది. అర్ధాష్టమ శనికి శని దర్శనం, శనికి తైలాభిషేకం చేసుకోవడం ఉత్తమం. మీరు ఆచరించవలసినటువంటి ముద్ర వచ్చేసి వాయు ముద్ర, చక్కగా చూపుడు వెళ్ళిన బొటన వెళ్తూ నొక్కి పెట్టండి. ఓం శ్రీ కాళహస్తీశ్వరాయ నమః అనేసి 5 నిమిషాలు ఈ శ్వాస మీద దృష్టి పెట్టండి.
మీకు రాహుకాలం అనేది ఉదయం 10:30 నుంచి 12 గంటల వరకు ఉంటుంది. మీరు చేస్తున్న దీపారాధన ఈ సమయం వరకు పొండెక్కకుండా చూసుకోండి. ఇకపోతే మా సంస్థలో యోగా అస్ట్రాలజీ అనగా అస్ట్రాలజీకి సంబంధించినటువంటి ఈ యొక్క ప్రిడిక్షన్ తీసుకొని ఏ గ్రహానికి ఏ యోగ ముద్రతోటి అనారోగ్యం సమస్యలు ఫైనాన్షియల్ ఏదైనా ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి అనే సమస్యను పరిష్కారానికి యోగ ముద్రతోటి అలాగే అస్ట్రాలజీ పరంగా మంత్రోచ్చారణతోటి ఇవన్నీ రెమెడీస్ ఇవ్వడం జరుగుతుంది. అది వేదంలో ఉన్నటువంటి పాత విధానాన్ని కొత్తగా పైకి తీవడం జరుగుతుంది. ఎందుకనగా ఈ ఫింగర్స్ చివరి భాగాన గ్రహతత్వాలు ఉంటాయి. ఈ నరాలకు ప్రెజర్ తగలగానే ఆ గ్రహతత్వాలు యాక్టివేట్ అయ్యి వాటి వల్ల జరిగే ఆ లాభాలు మనం అందిపుచ్చుకోగలుగుతాం. అలాగే జపయోగ హోమం చేసుకోవడం వల్ల కూడా గ్రహశాంతి మనకు శాస్త్రోక్తంగా వస్తుంది. ఇవన్నీ జరిపించుకొని ప్రయోజనాలు పొందుతారని ఆశిస్తూ శుభం. ఇలాంటి మరిన్ని సరికొత్త కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.